మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాల వారోత్సవాల సందర్భంగా కనిగిరి పట్టణంలో ఒంగోలు బస్ స్టాండ్ నుండి చెక్ పోస్ట్ వరకు డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఉపాధి పరంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం పట్ల డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గఫూర్ బన్ని కస్తూరి రెడ్డి సుజాత రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే నిన్న మొన్నటి రోజు మొదటి విడత వైఎస్ ఆసరా కింద కొంత మొత్తాన్ని మనకు కేటాయించడం జరిగింది. ఆ డబ్బులను మనం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. దానికి కృతజ్ఞతగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పారాభిషేకం చేసి తదుపరి ఉప ముఖ్యమంత్రి పుట్టసీవాణి ఉప ముఖ్యమంత్రి ఎస్టీ మహిళ ఇట్లా అన్ని రకాలుగా మహిళలకు అండగా ఉండి అన్ని రంగాల్లో మహిళలు కూడా సమానం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా మహిళా సోదరులకు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ చెందాలి. ఈ పథకాల్లో ఇంత ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా వారోచనలేదు. ఒక పండగ వాతావరణం పెళ్లి వాతావరణం కంటే ఇంకా ఎక్కువ ఉంది. మన సీఎం గారు పాదయాత్రలో మన మహిళలందరూ పడేటువంటి బాధను చూసి జగన్ గారికి ప్రతి ఒక్కరికి అకౌంట్ లో కూడా సాయంత్రానికల్లా అందరికి డబ్బులు వచ్చాయి. ఈ రోజు మన జగన్ అన్న రేపు వచ్చే ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుతోనే రిజర్వేషన్ చేస్తానన్నారు. మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో హామీలు సీఎం కాకముందు పాత్ర వేసి మహిళలకు ఉన్న ఇబ్బందులు ఆర్థికములు గమనించి ఏ పథకాలు పెడితే మహిళలు అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి ఆలోచించి ఇది పథకాలన్నీ చేతులు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అలాగే సహాయంగా ఎన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.